హాయ్ అందరికి, దిస్ ఇస్ కార్తిక్ రత్నం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. అసలు కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీ ఆ స్టోరీ చెప్పినప్పుడు దానికి ముందు ఏమైనా స్క్రిప్ట్స్ వచ్చాయా మీకు? లేదు, ఇదే ఫస్ట్ మూవీనా? అంటే నాకు స్క్రిప్ట్ చెప్పడమే దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. అంటే నాటకాల్లో మొత్తం అంతా స్క్రిప్ట్ అదంతా ఇచ్చేవాళ్ళు చదువుకోమని, కానీ సినిమాల్లో ఎవరంతా చెప్పలేదు. టు బి ఫ్రాంక్, అన్న నాకు స్క్రిప్ట్ చెప్పంగానే, అన్న ఇంత బాగుందిగా మాలాంటి కొత్తలతో ఎందుకు, ధనుష్ గారు చెప్పొచ్చుగా. ఆయన అప్పట్లో ఆ టైం లైన్ అంతా చేసేవాళ్ళు. చిన్నపిల్లలకు కూడా కనిపిస్తారు, పెద్దాయనకు కూడా కనిపిస్తారు కదా, అతను చెప్పొచ్చు కదా, అన్ని ఆయన చేసేస్తారు కదా. అరే నీకు చెప్పింది చెయ్యి, నోరు మూసుకున్నాను. యా ఓకే, స్టార్టింగ్ కెమెరా ఫేస్ చేసినప్పుడు కానివ్వండి, ఈ యాక్షన్ సీన్స్ చాలా నీట్ గా వెళ్ళిపోతుంటుంది జోసెఫ్ క్యారెక్టర్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అసలు చాలా కష్టమైంది మ్యామ్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ బ్యాడ్ కదా, చాలా భాష మాండలికం చాలా తేడా. వైజాగ్ కంచర్పాలెం వల్ల స్లాంగ్ ఉంటుంది కదా, ఆ స్లాంగ్ కి ఈ మాండలికం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి టైం పట్టింది. టైం అంటే ఎక్కువ కాదు, వారం టైం ఇచ్చారు. దానిలో మొత్తం అంతా కంచర్పాలెం మెట్టు దగ్గర అదంతా వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేర్చుకున్నా. దెన్ షూట్కి వచ్చేసరికి కెమెరా పెట్టంగానే గట్టి గట్టిగా మాట్లాడేవాడి నేను, ఎందుకంటే స్టేజ్ ఎక్స్పీరియన్స్ లో చిన్న విషయం అయినా గట్టిగా చెప్పమనేవాళ్ళు. లాస్ట్ ఆడియన్ వరకు ఇఫ్ ఇట్ ఆల్ అది నేను సీక్రెట్ గా చెప్పాలనుకోండి, నేను మిమ్మల్ని చూడకుండా ఇక్కడ చూసి చెప్తా సీక్రెట్ ఇలా పెట్టుకుని యూనో అట్లా చెప్పేవాడిని. నాకు అది అలవాటు కదా. అండ్ ఐ వాజ్ ఆల్సో 17 సమ్మర్ అండ్ 17 and 18 వెన్ వేర్ ఫిలిమింగ్ కంచర్పాలెం. ఇంకా నేను అలాగే చేస్తున్నా, పాపం ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, ఎందుకురా అరుస్తావు, ఎమోషన్ ఏంట్రా, దీనికి అరుస్తావు అనేసి. యా ఐ ఏం నేర్చుకున్నా ఫస్ట్ అక్కడే మ్యామ్ ఫౌండేషన్ కంచర్పాలెంలోనే ఆల్మోస్ట్ అన్ని నేర్చుకున్నాను. ఐ వాజ్ ఆల్సో బిహైండ్ ద కెమెరా, ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దట్ ఫిల్మ్. ఓకే, యా ఐ వాజ్ అసిస్టెంట్, పేరు కూడా ఉంటుంది కార్తిక్ అనే. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు? యా యా, ఫర్ దట్ ఫిల్మ్. ఐ ఇంతకు ముందు చాలా చేశాను ఫర్ దట్ ఫిల్మ్. ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇంతకు ముందు ఏం చేశారు? ఇంతకు ముందు ఒక సీరియల్ కి సప్తగిరిలో వస్తుండే ఆ సీరియల్, దానికి మేనేజర్ గా చేశాను. అంటే అసిస్టెంట్ మేనేజర్, ఐ యూస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. వెళ్ళిపోయాడి మ్యామ్ కెమెరా అసిస్టెంట్ గా, దొరికితే కెమెరా అసిస్టెంట్ గా, అలా దొరికితే అలా ఊరికే వెళ్ళి షూటింగ్ చూడాలని నచ్చేది. సో ఐ యూస్ టు గో ఆఫ్ లైక్ దాట్. ఓకే, కానీ ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఏదైనా గుర్తుందా కంచర్పాలెంలో? అయ్యో చాలా ఉన్నాయి మ్యామ్, చాలా ఉన్నాయి. అండ్ నిజంగా టు బి వెరీ ఫ్రాంక్, నాకు వచ్చింది వేరు, ఇక్కడ చేయాల్సింది చాలా వేరు. ఇట్ హ్యాస్ టు బి వెరీ రియల్ కంచర్పాలెంలో. ఇఫ్ యూ సీ ఎవ్రీవన్ వేర్ పర్ఫార్మింగ్ వెరీ నైస్లీ, అందరు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. పాపం ఆయనే నన్ను బాగా ట్రైన్ చేసి, థ్యాంక్స్ టు మహాన్న ఫర్ దాట్. కానీ కంచర్పాలెం గురించి మాట్లాడుకుంటున్నాము, బిఫోర్ మీరు ఆడిషన్స్కి వెళ్ళడం కానీ ఓన్ ట్రయల్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు. ఎస్ ఎస్, సో కంపల్సరీ కష్టపడాలి. మీరు వీళ్ళు సినిమా వాళ్ళు అని తెలిస్తే చాలు నాకు, వెళ్ళిపోయి అడిగేసేవాడిని, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఏమున్నా ఒక్కసారి స్క్రీన్ మీద కనపడతానే అని ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అనుకుంటే వెళ్ళిపోయండి, మొమెంటం లేకుండా అడిగేసేవాడిని. ఇప్పుడు ఐ బిలీవ్ ఫర్ యాక్టర్స్ అంటే హాయ్ హెలో అలా ఎలాగో అవకాశం అడగడం కూడా అలాగే అని. ఐ యూస్ టు జస్ట్ గో ఆఫ్ ఆస్ దెమ్, ఏం మొమాటం లేదు ఏం లేదు, ఎందుకంటే స్క్రీన్ మీద ఇవన్నీ వెనకవి కనిపించగా నేను కనిపిస్తా అనే ఆశ సో ఐ యూస్ టు గో ఆఫ్ అండ్ ఆస్ దెమ్ ప్లీజ్ అన్న ఒక్క క్యారెక్టర్ ఏదో ఏదో నించబెడితే చాలు నాకు వెనక ఎక్కడైనా అని అడిగేవాడిని. మామ్కి ఇంట్రెస్ట్, డాడీ ఎప్పుడు ఎందుకు మనకి ఫీల్డ్? అయ్యో డాడీ చాలా చిల్ మ్యామ్, అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు కష్టం అవుతుందేమో. అయ్యో డాడీ అవన్నీ ఏం పడిచుకోరు మ్యామ్, నో నో నో, ఇట్స్ వెరీ చిల్, చేస్తావు చెయ్యి అంతే, కొట్టేమన్నా ఏం ఫీల్ కాకు ఏమన్నా రాకపోయినా అన్నట్టు ఉంటాడు అంతే. ఏం చూసినా బాగా ఎంకరేజ్ చేస్తాడు. సింపుల్ గా చెప్తున్నారు బట్ అసలు కొన్ని లోపలకు కూడా రాని ఉన్న సందర్భాలు ఉంటాయి, ఒక్కొక్కరిని కలవాలి అంటే మనము ఎందుకు కలుస్తారు మేము. నేను అంటే సి ఫర్ షూర్, అంటే సినిమా నాకు తర్వాత అర్థమైంది, ఈవెన్చువల్లీ నేను కూడా అప్పట్లో అంత బిజీ ఉంటారా ఎందుకు వీళ్ళు ఇట్లా, కనీసం నేను వచ్చి చేస్తా, నేను ఒక డైలాగ్ చెప్తా, ఆడిషన్లో నచ్చితేనే తీసుకోండి అన్నట్టు ఉండేటోని. కానీ ఈవెన్చువల్లీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ లైక్ దే ఆర్ రియలీ వెరీ బిజీ పీపుల్ మ్యామ్. అంటే ఇంకా చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, అన్నన్ని డబ్బులు పోరేస్తున్నారు సినిమా లోపలికి, సో దే ఆర్ బిజీ.
సో ఐ అండర్స్టాండ్ నౌ. కానీ ఆ టైంలో అర్థం కాదు కదా. ఆ టైంలో ఏడుపులే అలా ఏడ్చిని ఉన్నాయా? అయ్యో చాలా మ్యామ్, ఒక ఆడిషన్ ఇస్తాము ఓకే అనుకుంటారు, సెట్ మీదకి పిలుస్తారు. పిలిచిన తర్వాత మా ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి అప్పుడు చెయ్యా అన్నాడు, అందుకే ఆడిషన్ పెట్టినాము. ఇప్పుడు హీ వాంట్స్ టు డూ ఇట్, సో ఏమనుకోకండి, ఆటో చార్జర్లు మేము ఇస్తామని చెప్పి పంపించేస్తాడు. సో దట్ వాస్ పెయిన్ఫుల్. నేను చాలా ఆశపడతా కదా సినిమాలో కనిపిస్తాను నేను అని చెప్పి. ఇంకా నేను రేపు షూటింగ్ పోతున్నా అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి దగ్గర నుంచి అందరు చెప్పేస్తుండే నేను రేపు సినిమా వేయబోతున్నా ఇట్ల ఇట్లా హీరో అని చెప్పి చెప్పేటోని. ఓకే, మీరు హీరో అయిన తర్వాత అంటే లైక్ కెరఫ్ కంచరపాలెం అంత హిట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ రియాక్షన్స్ ఏంటి? ఫ్యామిలీ రియాక్షన్స్, ఫ్రెండ్స్ రియాక్షన్స్? అప్పటి వరకు చెప్పుంటారు మంచి ఫేమ్. ఫ్యామిలీ వాజ్ సో వెరీ వెల్ ప్రిపేర్డ్ మ్యామ్, ఎందుకంటే ఇట్ టుక్ ఫ్యూ మంత్స్ టు రిలీజ్. సో వాళ్ళు ఫస్ట్ నుంచే చూస్తూనే ఉన్నారు. అమ్మ అయితే నా ఇంటే ఉండేది. సో ఎక్కడికి వెళ్ళినా ఆ రియాక్షన్స్ చూస్తారు వాళ్ళు. ఆ ఫస్ట్ ప్రివ్యూ దగ్గర నుంచి అది సాచురేట్ అవ్వకుండా వచ్చింది మాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది. రిలీజ్ అయింది కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత కదా, సో మా ఎక్సైట్మెంట్లో అవన్నీ స్టార్టింగ్ ఫ్యూ మంత్స్ చాలా బాగుండింది. దాని తర్వాత ఓకే, టు బి వెరీ ఫ్రాంక్, నాకు కంచర్పాలెం సినిమా ఒక 7-8 సార్లు చూసిన తర్వాత కానీ అర్థం కాల సినిమా. స్టోరీ తెలుసు, అన్నీ తెలుసు, కానీ నేను స్క్రీన్ మీద కనబడుతున్నాను ఎక్సైట్మెంట్తో ఆ వేరే స్టోరీలు పట్టించుకునేవాడిని కాదు. నేను ఎప్పుడు వస్తాను, నేను ఎప్పుడు వస్తాను, అబ్బా ఎంతసేపు ఎంతసేపు అనుకుంటా. నేను వచ్చిన తర్వాత ఐ స్టేజ్ చేయాలి, దట్స్ ఆల్. ఒక్కరోజు శేఖర్ సార్, శేఖర్ కమలా సార్ వచ్చారు అనుకుంటా, దెన్ ద హాల్ వాజ్ ప్రిటీ, అంటే ఎప్పుడు వేసినా ఫుల్ హౌస్ఫుల్ ఉండేది. మేబీ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్, ఆ రోజు చాలా తక్కువ మంది ఉండే, అంటే రామానాయుడు స్టూడియోస్లో ప్రివ్యూ ల్యాబ్ ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ అంటే పైన ఉన్న ఒక ఫ్యూ రోసే ఫుల్ అయినాయి. ఐ డోంట్ నో వై ఐ జస్ట్ సాట్ అండ్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిల్మ్. అప్పటికి అవన్నీ దిగినాయి, నేను కనిపిస్తున్నా, నేను ఇలా కనిపిస్తున్నా, ఐఎమ్ డూయింగ్ లైక్ దాట్ అండ్ ఆల్, అవన్నీ తగ్గినాయి కొంచెం. ఎక్సైట్మెంట్లు, యాంగ్జైటీలు అన్నీ తగ్గినాయి. తగ్గిన తర్వాత సినిమా చూస్తే మ్యామ్ అసలు ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం దొరికిందని ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ సాంగ్ ఇప్పటికీ మా ఇంట్లో నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ 2 సాంగ్స్ కంపల్సరీ రిపీట్ మోడ్ లో అవుతూనే ఉంటాయి. ఆశాపాశం, అర్ధశతాబ్దం సాంగ్, నీ కన్నులు సాంగ్, ఆ రెండు అసలు చాలా మంచి సాంగ్స్. కెరీర్ లో, మీ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడినట్టు. అయ్యో ఆ రోజు మాట్లాడలేదు మ్యామ్ అసలు నాకు. ట్రిపుల్ ఆర్ ఇంటర్వ్యూలో అవును అవును, ఫేవరెట్ సాంగ్ ఏది అని అడిగితే ఇదే చెప్పారు. దట్ టు ఎన్టీఆర్ గారు. మా ఇంట్లో అందరూ పిచ్చ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి. ఎన్టీఆర్ గారు అయినా బాలయ్య గారు అయినా బాగా ఇష్టం మాకు. అలాంటిది ఎన్టీఆర్ గారు అలా పాడంగానే ఇంకా మా అమ్మ అయితే కనీసం ఎన్ని ఇప్పుడు ఉంటాయి కదా, నాన్న సైడ్ నుంచి ఫ్యామిలీ గ్రూప్, అమ్మ సైడ్ వాళ్ళకి ఫ్యామిలీ గ్రూప్ అన్ని ఫార్వర్డ్లే. దానికి ఎవరైనా రిప్లై ఇవ్వకపోతే వాళ్ళకి పర్సనల్ మెసేజ్లు చూసావా మా కొడుకు అనేసి. పాడి మరి అదే కదా అసలు, నాకే ఒక 100 వీడియోలు వచ్చాయి మ్యామ్. అది ఓన్లీ ఎన్టీఆర్ సార్ పాడిన షార్ట్ నాకే వచ్చాయి, అరే నీ పాట మామ అని చెప్పి పంపించినారు. ఓకే, ఎలా అసలు ఎక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ వరకు? ట్రూ మ్యామ్, ట్రూ మ్యామ్. ఎక్కడ మీరు ఈ స్ట్రగుల్ అంతా ఎంజాయ్ చేస్తూ వచ్చానని చెప్పుకున్నారు కానీ ఫర్ షూర్ ఇట్ వాజ్ ఎంజాయ్మెంట్ ఉంది కదా. నాకు కొంచెం ట్రబుల్ అనిపించింది ఆఫ్టర్ కంచర్పాలెమే. ఓ ఎందుకని? మరి బాగానే జనాలు కొంచెం గుర్తుపడుతున్నారు. నెక్స్ట్ చేసేది నాకు అర్థం కావట్లేదు. ఐ వాజ్ వెరీ యంగ్, దెర్ ఇస్ నో వన్ టు టెల్ మీ హౌ టు డూ వాట్ టు డూ అండ్ ఆల్. అది చాలా 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 కష్టంగా ఉండింది మ్యామ్. అదైతే ఎలా చూస్ చేసుకుంటూ వచ్చారు? కానీ నెక్స్ట్ చూస్ చేసుకున్న స్క్రిప్ట్స్ కూడా, సో హౌ ఇట్ వాజ్, హౌ ఇట్ వాజ్ అంటే నాకు ఒక యాక్టివ్ ఉండేది బస్లో ఫ్రీక్వెంట్గా. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అదే చేసేటోని, బస్లో తిరిగేటోని. కొంతమంది ఏమో అరే వీడు యాక్టర్, వీడు బస్లో తిరుగుతాడు అని చెప్పి దే యూస్ టు ఫీల్ ఇన్ అ గుడ్ వే. కొంతమంది ఏమో అరే ఆడు వాడు పోయింది రావడానికి అన్నట్టు అట్లా. లైక్ అవన్నీ నాకు అర్థమయ్యేటివి కావు ఆ ఏజ్లో. యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దిస్ అండ్ ఆల్. మనకేం తెలుసు, మనం చిన్నప్పటి నుంచి ఎట్లున్నాం అట్లనే ఉన్నాం కదా అన్నట్టు నాకు అట్లుంటుండే. యా అండ్ ఆల్సో వాట్ ఈ ఫిలిమ్స్ అనేది ఐ హ్యావ్ నో ఆప్షన్ మ్యామ్ యాక్చువల్లీ టు చూస్ దిస్ అండ్ దాట్ అండ్ ఆల్. నాకు వచ్చింది, నాకు బాగా అనిపించింది అంటే చేసేటోని.
అంటే నాకు నాకు అంటే కెరియర్ని ఎట్లా తీసుకోవాలా అట్లా తీసుకోవాలా, ఐ హ్యాడ్ నో వన్ టు గైడ్ మీ అండ్ లైక్ దాట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో వచ్చినదా అమ్మ వచ్చిన హీరో అంటాలి నన్ను అని చెప్పి అట్లా చేసేయడం అంతే.